నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. జనంలో జగన్, బాబులో అసహనం. బాబు ఇంటి స్టేటస్ గురించి చెప్పరేం? తిట్టి ఎందుకు తిట్టించుకుంటారు బాబు? విశాఖ సేఫెస్ట్ సిటీ, జనసేన ఎమ్మెల్యే గుస్సా నిజమేనా? ఘోర పరాజయం పాలైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మూటాముళ్ళు సర్దుకుని ఎక్కడికైనా వెళ్ళిపోతాడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులు అనుకున్నారు. కానీ పదే పదే జగన్ జనంలోకి వచ్చేలా మొన్నటి వరకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు కారణమయ్యారు. అలాగే తాజాగా ప్రకృతి కారణమైంది. జనంలోకి జగన్ రావడాన్ని చంద్రబాబు నాయుడు, ఆయన పార్టీ నాయకులు అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్కు నివాళి అర్పించిన అనంతరం తాడేపల్లికి జగన్ చేరుకున్నారు. అనంతరం ఆయన విజయవాడలోని సింగ్ నగర్ వరద ముంపు ప్రాంతానికి వెళ్లారు. జగన్ను చూడగానే జనం తమ కన్నీటి గోడు వినిపించారు. ప్రతి ఒక్కరిని జగన్ ఓదార్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇవాళ విజయవాడ మునిగిపోయేలా చేసిందని విమర్శించారు. అసలే వరద దెబ్బతో కూటమి ప్రభుత్వం సతమతమవుతోంది. ఈ నేపథ్యంలో జగన్ ప్రజల్లోకి వెళ్లడం, ఆయన పేరు ఏదో రకంగా చర్చనీయాంశం కావడాన్ని ముఖ్యంగా చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే చంద్రబాబు మీడియా సమావేశంలో జగన్పై విరుచుకుపడ్డారు. జగన్ అనే పేరు చంద్రబాబులో బీపీ పెంచుతోంది. ఇలాంటి నాయకుడిని తన జీవితంలో చూడలేదని మండిపడ్డారు. అసలు ఇలాంటి వ్యక్తి సీఎం ఎలా అయ్యారో అర్థం కావడం లేదని సివాలెత్తారు. బాబులో తీవ్ర అసహనానికి జగన్ మళ్లీ జనానికి చేరువ అవుతుండడమే కారణం. రాజకీయాల్లో నాయకులపై ప్రజల కోపతాపాలు శాశ్వతంగా ఉండవు. జనంలోకి జగన్ వెళ్ళినప్పుడు కూటమిని నమ్మి ఓట్లు వేస్తే నేడు కష్టాలు వచ్చాయని జనం అనడం దేనికి సంకేతం? ప్రభుత్వ పాలనా రీతులే అంతిమంగా ఏ రాజకీయ పార్టీనైనా ఎన్నికల్లో ఆదరించడం లేదా వ్యతిరేకించడం జరుగుతుంది. 2019లో చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. 2024లో కనీవిని ఎరుగని రీతిలో అధికారం సొంతమైంది. జనం నాడి గురించి బాబుకు బాగా తెలుసు కాబట్టే ఇప్పుడు ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటోంది. రాజధాని అమరావతిపై కూటమి నేతలకు బెంగ పట్టుకుంది. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతిని మునక ప్రాంతంగా అభివర్ణించారు. జగన్ చెప్పిందే నేడు నిజమైందనే ప్రచారం ఊపందుకుంది. అమరావతి కూడా నీళ్లలో ఉందని పెద్ద ఎత్తున జనం మాట్లాడుకుంటున్నారు. దీన్ని కూటమి నేతలు తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వరద నీటిలో అమరావతి ఉందనే ప్రచారాన్ని తిప్పికొట్టడానికి టీడీపీ అనుకూల మీడియా బాధ్యతను భుజాన వేసుకుంది. రాజధాని ప్రాంతం మునకలో లేదని చెప్పడానికి ఆ మీడియా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా సచివాలయం, ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల నివాస సముదాయాలు, అసెంబ్లీ తదితర ప్రాంతాల్లో ఎలాంటి వరద నీళ్లు లేవని ఫోటోలు ప్రచురించి ఇదే నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం వరద నీటిలో ఉందనే ప్రచారంపై మాత్రం ఆ మీడియా నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తోంది. అలాగే అధికారులు, టీడీపీ నేతలెవరూ బాబు నివాసంపై మాట్లాడకపోవడం గమనార్హం. కానీ వైసీపీ అధికార పత్రిక మాత్రం చంద్రబాబు నివాసం కృష్ణానది నీటిలో ఉన్నట్లు, ఆ ఇంటి వెనుక పరిస్థితిని తెలియజేసే ఫోటోల్ని ప్రచురించడం విశేషం. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వరద నీటిలో ఉందని స్పష్టమవుతోంది. అందుకే ఏ ఒక్కరూ మాట్లాడడం లేదని అర్థం చేసుకోవచ్చు. తమకు అనుకూలమైన అంశాల్ని మాత్రమే చర్చకు పెట్టడం లేదంటే ఎదురుదాడికి దిగడం ప్రస్తుత రాజకీయాల్లో సర్వసాధారణమైంది. ఎదుటి వారి వైపు ఒక వేలు చూపితే మన వైపు మిగిలిన 4 వేళ్లు చూపుతాయి. ఇది అందరికీ తెలుసు. అయినా ఎదుటి వాళ్లను తిట్టాలని అనుకుంటే అవే తిరిగి మనకు వస్తాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు బలహీనత ఏమో కానీ తను ఒక తిట్టు తిట్టి 10 తిట్టించుకోవాలని ఆయన అనుకుంటున్నారనే అనుమానం కలుగుతోంది. విజయవాడలో వరదలు రాజకీయ రంగు పులుముకున్నాయి. ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించాలనే తాపత్రయం కంటే రాజకీయంగా పై చేయి ఎలా సాధించాలనే తపన కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘాటు విమర్శలు చేశారు. తన రాజకీయ జీవితంలో వైసీపీ లాంటి పనికిమాలిన పాటించవలేదన్నారు. వైసీపీ నాయకులందరినీ క్రిమినల్స్ కింద ఆయన జమ కట్టారు. ఆయన ఏమన్నారంటే, కొందరు క్రిమినల్స్ రాష్ట్ర రాజకీయాల్లో ఉంటే ప్రజలకు రోజు అనుమానాలు వస్తాయి. 2 బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి. ఓ విధంగా అది ప్రమాదమే. దీనిలో కుట్ర ఉందని చాలామంది అనుమానిస్తున్నారు. వివేకాను హత్య చేసి గుండెపోటు అని చెప్పిన వారు కూడా ఇలా చేయొచ్చేమో. రేపల్లె వద్ద బండ్కు ఈ క్రిమినల్స్ గన్లు పెడతారనే అనుమానంతో పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేశాం. క్రిమినల్స్ కొంతమంది ఈ రాష్ట్రంలో ఉంటే, వాళ్ళు రాజకీయాల్లో ఉంటే ప్రజలకు కూడా ఎవ్రీడే అనుమానాలు వస్తాయి. నాకు కూడా అనుమానం వస్తా ఉంది. 2 బోట్లు వచ్చి చూశాను. ఎక్కడి నుంచి వచ్చే తెలియదు. వచ్చి నేరుగా ప్రకాశం బ్యారేజీని దిగున్నాయి. ఆ ప్రవాహంలో ఒక విధంగా ఆలోచిస్తే అది ప్రమాదమే.
కానీ అది ఎక్కడ హిట్ చేయాలని అక్కడ హిట్ చేయకుండా వేరే ప్రాంతంలో హిట్ చేసింది కాబట్టి కొంతవరకు సేఫ్ అయింది. ఇప్పుడు దాన్ని కన్నయ్య నాయుడు ఈరోజు చూశాడు, ఏ విధంగా చేయాలి, ఎట్లా సేఫ్టీ ఆఫ్ ది ప్రాజెక్ట్ కాపాడుకోవాలనో కాపాడుకునే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు చాలామంది దాని మీద దీంట్లో కూడా కుట్ర ఉందని అనుమానించే పరిస్థితికి వచ్చారు. ఫ్రేమ్ ఆఫ్ వేసి నేను ఆలోచించలేదు, కానీ ఒకసారి వివేకానంద రెడ్డి మర్డర్ చేసి గుండెపోటని చెప్పగలిగిన వాళ్ళు ఇలాంటివి కూడా చేయించాము, వి కెనాట్. ఇది ఈరోజు రేపల్లి ఏదైతే బండి ఉందో అక్కడ పెట్రోలింగ్ పెట్టే పరిస్థితికి వచ్చాము ఈ దొంగల కోసం నేరస్తులతో. ఎప్పుడన్నా ఆలోచించామంటే పెట్రోల్ పెట్టే పెట్రోలింగ్ పెట్టాలని నాకు ఎప్పుడు లేదు. ఒకటి రెండు సార్లు పెట్రోలింగ్ ఎందుకు పెట్టానంటే నాగార్జున సాగర్ లెఫ్ట్ మెయిన్ కెనాల్లో రైతును నీళ్లు రానియకుండా ఉంటే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా చివరి భూములకు నీళ్లు తేవడానికి పెట్రోలింగ్ పెట్టి డిఎస్పీని ఆర్డీఓని పెట్టి నీళ్లు తీసుకొచ్చాను. నవ్వు క్రిమినల్స్ ఎవరైనా కానీ బ్రీచెస్ చేస్తారేమో అనే భయంతో ఇప్పుడు పెట్రోలింగ్ పెట్టమని చెప్పాను నేను డీజీపీకి, ఇప్పుడు సిఎస్కి ఇద్దరికి. వాట్ ఈస్ ది ఫేట్ అని సంచలన కామెంట్స్ చేశారు. విమర్శల తేనెతుట్టను చంద్రబాబు కదిపినట్టయింది. ముఖ్యమంత్రి పదవి కోసం చంద్రబాబు తనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచారంటూ వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత మామనే పదవి కోసం వెన్నుపోటు పొడిచిన బాబు ఎవరినైనా ఏమైనా చేయగలరని ప్రత్యర్థుల నుంచి విమర్శలు. అలాగే దగ్గుబాటి వెంకటేశ్వరరావు నందమూరి హరికృష్ణలను వాడుకుని అవసరం తీరిన తర్వాత పక్కన పేడేశారని గుర్తు చేస్తున్నారు. అంతెందుకు, జూనియర్ ఎన్టీఆర్ను ఏం చేశారో మనందరికీ తెలుసంటూ బాబుపై విమర్శలే విమర్శలు. అందుకే అనవసర విషయాల్లోకి వెళితే అదే స్థాయిలో ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చర్యకు ప్రతిచర్య ఉంటుందనే న్యూటన్ సిద్ధాంతాన్ని మర్చిపోతే ఎట్లా? ఏపీలో మెగా సిటీగా ఉన్న విశాఖే సేఫెస్ట్ సిటీగా ఉందా అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో జవాబు అవుననే వస్తోంది. లేటెస్ట్గా వచ్చిన తుఫాను వల్ల ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. విశాఖలో అయితే ఈ వారంలో ఒకరోజు కురిసిన వర్షం ఏడాదిలో కురిసిన అతి పెద్ద వర్షంగా కూడా చెప్పుకుంటున్నారు. అయినా సరే ఇంతటి భారీ వర్షాలు కురిసినా విశాఖ ఇల్లు వాకిలి అలికిన తీరున స్వచ్ఛంగానే ఉంది. వర్షం వెలిసిన గంటలోనే విశాఖలో నీరంతా వెళ్లి సాగరంలో కలుస్తోంది. విశాఖలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టమ్ గొప్పదనం ఇదంతా. విశాఖలో బ్రిటిష్ వారి కాలం నుంచి ఈ విధానం అమల్లో ఉంది. విశాఖలో ఎంతటి భారీ తుఫాన్లు వచ్చినా రోడ్డు మీద చుక్క నీరు కూడా నిలవదు, అది నేరుగా వెళ్లి సాగరంలో కలుస్తుంది. విశాఖ ఎత్తున ఉన్న నగరం కావడంతో నీరు అంతా దిగువన ఉన్న సముద్రంలో కలుస్తూ ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియ అంతా సహజ సిద్ధంగా జరిగిపోతుంది. అందుకే హుదూద్, తుఫాన్ల వంటివి సంభవించినా విశాఖలో వరద నీరు అన్నది ఇక్కడ కనిపించలేదు. 2004లో సునామీ హెచ్చరికలు సముద్ర తీర నగరాలకు వచ్చిన విశాఖ మాత్రం సేఫ్ జోన్లో ఉందని నిపుణులు చెప్పారు. విశాఖ సాగర గర్భంలో భూకంపం జోన్ అన్నది లేకపోవడమే దానికి కారణమని చెబుతారు. విశాఖకు తుఫాన్లు వస్తాయి అని ప్రచారం చేసినా కూడా ఆ తుఫాన్ల ప్రభావం నుంచి తట్టుకునే శక్తి విశాఖకు ఉందని ఎన్నో సందర్భాల్లో వెల్లడైంది. అందువల్ల విశాఖలో జనజీవనం ఎప్పుడూ భారీ వానల వల్ల స్తంభించలేదు. అందువల్ల విశాఖ ఏ విధంగా చూసినా భద్రమైన నగరం అని అంటున్నారు. ఏపీలో అభివృద్ధి కార్యక్రమాలకు కూడా విశాఖ అనువైన నగరంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న వరద బీభత్సం, విపత్కర పరిస్థితులను చూసిన వారు అంతా విశాఖ బెస్ట్ సిటీ అని, సిటీ ఆఫ్ డెస్టినీ అని మరోమారు గుర్తు చేసుకుంటున్నారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక జనసేన ఎమ్మెల్యే ప్రభుత్వం మీద గుస్సా అయ్యారని వార్త ఇప్పుడు తెగ వైరల్గా మారింది. పెందుర్తి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచిన పంచకర్ల రమేష్ బాబు సొంత ప్రభుత్వం మీదనే ఆగ్రహంగా ఉన్నారా లేక అసంతృప్తిగా ఉన్నారా అన్నది ఇప్పుడు అంతా తర్కించుకుంటున్నారు. ఆయన తన మాట నియోజకవర్గంలో చెల్లడం లేదని ఆవేదన చెందుతున్నారని అంటున్నారు. అందుకే ఆయన తన గన్మెన్లను వెనక్కి పంపించారు అని పుకార్లు వినిపిస్తున్నాయి. తన సొంత నియోజకవర్గంలో ఇద్దరు పోలీసు అధికారి నియామకంలో తన మాట చెల్లలేదని ఆ ఎమ్మెల్యే ఆగ్రహం చెందారని అంటున్నారు. పెందుర్తి, పరవాడ పోలీస్ స్టేషన్లలో సిఐ నియామకాల విషయంలో ఆయన కొన్ని పేర్లను ఉన్నతాధికారులకు సూచించారని అంటున్నారు. అయితే వారిని పక్కన పెట్టి వేరే వారికి అవకాశం ఇచ్చారని ప్రచారం సాగుతోంది. దాంతో తన మాట తన సొంత ఇలాకాలో చెల్లకపోవడంతో ఇక ఎందుకు అన్నట్లుగా ఆయన తనకు కేటాయించిన ఇద్దరు గన్మెన్లను ప్రభుత్వానికి సరెండర్ చేశారని అంటున్నారు. ఉమ్మడి విశాఖలోనే హోంమంత్రి ఉన్నారు,
పెందుర్తి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి సొంత నియోజకవర్గం. తాజా ఎన్నికల్లో ఆయన పెందుర్తినే చివరిదాకా పట్టుబట్టి మాడుగులకు షిఫ్ట్ అయ్యారు. అక్కడ ఆయన గెలిచినా కూడా పెందుర్తిలో ఆయన హవ ఖచ్చితంగా ఉంటుంది అని అంటున్నారు. కూటమిలో మిత్రుల మధ్య ఏం జరిగిందో ఎవరికీ తెలియదు, కానీ జనసేన ఎమ్మెల్యే గుస్స నిజమైతే మాత్రం ఇది సీరియస్ వ్యవహారమే అని అంటున్నారు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.